అయితే ఉదయం స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు వెళ్ళారు, ఇప్పుడు సజ్జల వెళ్ళారు, అలాగే ఆయనతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మూడోసారి ఇది, రెండు రోజుల్లో మూడోసారి ఆయన్ని బుజ్జగించడానికి సజ్జల బాలినేనితో సమావేశం అవడం. పూర్తి వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందించడానికి మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. పిఎంఆర్, ఏంటి ఒక నిర్ణయానికి వచ్చారా బాలినేని మూడోసారి సజ్జలు రావడం అనేది ఎట్లా చూడాలి? మిగతా చాలా మంది అసంతృప్తులు ఉన్నారు, కానీ బాలినేని ఇంటికే వెళ్ళారు ఆయన. కీలకమైన పరిణామం అని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం నిన్నటి నుంచి కూడా పూర్తిగా బాలినేని శ్రీనివాసరెడ్డి, అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించిన అంశాలు, ప్రకాశం జిల్లాకు సంబంధించిన వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతూ రాజీనామాలు చేయడానికి కూడా సిద్ధపడిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి రెండు రోజుల్లోనే మూడు సార్లు సద్దల రామకృష్ణారెడ్డి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. బాలినేని శ్రీనివాసరెడ్డిని బుద్ధగించే దిశగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. నిన్న దఫాలుగా దాదాపు గంటన్నర పాటు బాలినేని శ్రీనివాసరెడ్డితో సద్దల రామకృష్ణారెడ్డి, అలాగే శ్రీకాంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇవాళ సద్దల రామకృష్ణారెడ్డితో పాటుగా అప్పిరెడ్డి, దాంతో పాటుగా ఇంకొక నేత కూడా, కీలకమైన నేత కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో లోపల ఎటువంటి చర్చ జరగబోతుంది అన్న అంశానికి సంబంధించి, అయితే అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిందిగా సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే చెప్తున్నట్టుగా తెలుస్తుంది. మరొక వైపు చూస్తూ ఉంటే ఏదైతే కొంత సమీకరణాలు ఉన్నాయో, బీసీ సమీకరణాలు కావచ్చు, అలాగే బీసీ ఫ్లేవర్ని ఎక్కువగా తీసుకువెళ్లే దిశగానే తాము ప్రభుత్వం కావచ్చు, సీఎం జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఈ నిర్ణయం తీసుకున్నారు అనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్న విషయాన్ని చాలా స్పష్టంగా బాలినేని శ్రీనివాసరెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో కొంత అంటే సర్దుకుపోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీ కూడా ఎన్నికలు కూడా దగ్గర పడుతున్న ఈ సందర్భంలో కొంత రాజీ ధోరణితో వ్యవహరించాల్సిన అవసరం ఉంది అన్న దిశగా కూడా కొంత సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే ఇతర ముఖ్య నేతలు అప్పిరెడ్డి కావచ్చు, శ్రీకాంత్ రెడ్డి కావచ్చు, ఎవరైతే ఉన్నారో ఈ బాలినేని శ్రీనివాసరెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా కొంతమంది జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి, అటు మార్కాపురానికి సంబంధించిన ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి వచ్చారు, అలాగే చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వచ్చారు. సో వీళ్ళందరూ కూడా వచ్చి కొంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే కొంతమంది రాజీనామాలు కూడా చేసిన పరిస్థితి ఉంది. అలాగే జిల్లాకు సంబంధించి కొంతమంది ఎవరైతే ఉన్నారో స్థానిక ప్రజాప్రతినిధులు, వాళ్ళందరూ కూడా నిన్నటి నుంచి కూడా ఆందోళన బాట పట్టారు. అక్కడ స్థానికంగా రోడ్డెక్కి ఆందోళన చేయడంతో పాటుగా రాజీనామాలను కంటిన్యూ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో దాన్ని నిన్ననే కాకుండా ఈ రోజు కూడా కంటిన్యూ చేస్తూ వస్తున్న సందర్భంలోనే మిగతా జిల్లాలతో పోల్చుకుంటే ప్రకాశం జిల్లాలో కొంత హీట్ అనేది చాలా ఎక్కువగానే ఉన్నట్లుగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మరింత ముదరకుండా, ఈ వ్యవహారం మరింత ముదరకుండా ఉండేందుకు, పరిస్థితిని కంట్రోల్లో తీసుకొచ్చేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి మరొకసారి అంటే ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే నేరుగా బాలినేని నివాసానికి చేరుకుని కొంత నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. పిఎంఆర్, అసంతృప్తులు ప్రతి ఒక్కరు కూడా, దాదాపు కరణ ధర్మశ్రీ కావచ్చు, సుచరిత కావచ్చు, వీరంతా కూడా, పార్థసారథి కావచ్చు, వీళ్ళంతా కూడా మాట్లాడారు. అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా నిర్ణయం అయిపోయింది, ఇక చేసేదే ఉండదు అని ఒకరు, చేసిన పద్ధతి నాకు నచ్చలేదని ఒకరు, వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసిన ఒకరు, ఈ విధంగా తమ అసంతృప్తిని ఏదో ఒక రకంగా వెలబుచ్చారు. కానీ బాలినేని ఇంతవరకు బయటకు వచ్చి ప్రకటన చేసింది లేదు, మీడియాతో మాట్లాడింది లేదు. ఆయన అనుచరులు, ఇందాక మీరు ఉదయం మాట్లాడినప్పుడు కూడా ఆయన అనుచరులు కూడా ఇది కుటుంబ వ్యవహారం, మేము లోపల తేల్చుకుంటామని చెప్పారు. కానీ ఆయన ఎవరైతే చిన్న పదవుల్లో ఉన్నారు వాళ్ళు రాజీనామాలు చేస్తూ ఉన్నారు. ఎట్లా చూడాలి? ఇక్కడ అనుచరులేమో ఒక తీరులో ఉన్నారు, బాలినేని మాత్రం ఇంతవరకు ప్రకటన చేయలేదు, కానీ మూడు సార్లు సజ్జలు ఆయన ఇంటికి వెళ్ళారు. దీన్ని అంటే మిగతా నేతలతో పోల్చుకుంటే, అసంతృప్తితో ఉన్న నేతలు, మిగతా నేతలు ఎవరైతే ఉన్నారో, పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించిన పార్థసారథి, అలాగే జగ్గపేట నియోజకవర్గానికి సంబంధించిన ఉదయభాను, మరొకవైపు మేకతోటి సుచరిత కావచ్చు, కరణం ధర్మశ్రీ కావచ్చు, ఇటువంటి నేతలందరూ కూడా తమ నిరసనని తెలియజేయటం, అలాగే క్షేత్రస్థాయిలో తమ అనుచరులు ఎవరైతే కొత్త రోడ్డుకి ఆందోళన చేస్తున్నారో వాళ్ళందరినీ అడ్రస్ చేస్తూ ఈ సందర్భంలోనే పార్టీ నిర్ణయం తీసుకుంది కాబట్టి, అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ కూర్పుకు సంబంధించి ఒక నిర్ణయం తీసేసుకున్నారు కాబట్టి దాన్ని కొనసాగించాల్సి పరిస్థితి ఉంటుంది. సో తమకు ఇబ్బంది అయినా, తమకు తాము నష్టపోయినా, కేబినెట్ కూర్పులో భాగంగా తమకు పదవులు రాకపోయినా, తమ సర్దుకుపోయే పరిస్థితి ఉంటుంది. కానీ
జరిగినా పరిణామాలు కావచ్చు ఏదైనా గానీ కొంత ఇబ్బందికరంగానే ఉన్నాయని చెబుతూనే తమ అసంతృప్తిని కొంత బహిరంగ పరుస్తూనే కొంత రాజీ ధోరణి ప్రదర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఎవరైతే ఉన్న బాలినేని శ్రీనివాస రెడ్డి వ్యవహారాన్ని కొంత భిన్నంగా చూడాల్సి ఉంటుంది మిగతా వాళ్ళకంటే ఎక్కువగా కొంత పార్టీకి సేవలు అందించిన పరిస్థితి ఉంది అన్న అభిప్రాయం ఫస్ట్ నుంచి ఉంది సో ఈ నేపథ్యంలో సో ఈ నేపథ్యంలో మిగతా లీడర్ల కంటే అంటే ఫస్ట్ నుంచి కూడా పార్టీలో కావచ్చు అలాగే ప్రభుత్వంలో కావచ్చు బాలినేని శ్రీనివాస రెడ్డికి కొంత ప్రయారిటీ ఉంటుంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరొక వైపు చూస్తామంటే ప్రభుత్వంలో మంత్రులుగా ఇప్పటివరకు కొనసాగిన పదకొండు మందిని తిరిగి తీసుకుంటున్న ఈ సందర్భంలో ఒక బాలినేని శ్రీనివాస రెడ్డినే పక్కన పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది సీనియర్లలో అనుకున్న వాళ్ళ కావచ్చు అలాగే ప్రభుత్వంలో ప్రయారిటీ ఉంది పార్టీలో ప్రయారిటీ ఉంది అని అనుకుని భావిస్తున్న వాళ్ళలో ఒక బాలినేని శ్రీనివాస రెడ్డినే ఎందుకు పక్కన పెట్టారు అన్న ఒక అనుమానం కావచ్చు ఒక చర్చ కావచ్చు జరుగుతుంది దీంతో పాటుగా చూస్తుంటే జిల్లా ఈక్వేషన్ లో కూడా చూసుకుంటే అక్కడ ఆదిమూలపు సురేష్ను కొనసాగించి మరొక వైపు తనను తప్పించడం సో ఏ రకంగా చూసుకున్నట్టు జిల్లా రాజకీయాల్లో కూడా తనకు ఇంపార్టెన్స్ లేకుండా ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోవడం వల్ల ఇటువంటి తనను తప్పించడం వల్ల ఇటు రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో కావచ్చు పార్టీలో కావచ్చు తనకు ఇంపార్టెన్స్ లేదు అనే సంకేతాలను పంపించారు కార్యకర్తలకు కావచ్చు అనుచరులకు కావచ్చు జిల్లాలోని పార్టీ లీడర్లకు కావచ్చు ఒక రకమైన సంకేతాలను పంపించిన పరిస్థితి ఒక రకమైన అనుమానాలను రేకెత్తించిన పరిస్థితి మరొకవైపు జిల్లా స్థాయిలో కూడా చూస్తామంటే ఆదిమూలపు సురేష్ను కొనసాగించి మరొకవైపు ఈయన్ని తప్పించడం అనేది కొంత ఇబ్బందికరమైన వాతావరణం అనేది చెప్పాలి మిగతా నేతలు ఎవరైతే ఉన్నారో సామినేని ఉదయభాను అలాగే మరొకవైపు పెనమలూరు పార్థసారథి వీళ్ళందరూ కూడా ఇప్పటివరకు మంత్రులుగా కొనసాగలేదు సో వాళ్ళకు కొత్తగా రాలేదు కాబట్టి సహజంగానే అసంతృప్తి ఉంది సో పరిస్థితిని అర్థం చేసుకుని వాళ్ళు రాజీ పడిన పరిస్థితి కానీ మంత్రి బాలినేని వ్యవహారం మాత్రం దీనికి పూర్తి డిఫరెంట్గానే ఉందని చెప్పుకోవచ్చు మిగతా జిల్లాలతో పోల్చుకుంటే ఎక్కడైతే అసంతృప్తి సెగలు ఎక్కడైతే ఉన్నాయో అసంతృప్తి ఎవరైతే వ్యక్తపరిచారో ఆ జిల్లాలతో పోల్చుకుంటే ప్రకాశం జిల్లాలో అంటే ఇది ఏ ఒక్క నియోజకవర్గానికో ఏ ఒక్క ప్రాంతానికో కాకుండా ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి మద్దతుగా అనుకూలంగా రాజీనామాలు చేస్తున్న పరిస్థితి చూస్తామంటే కొంత మిగతా జిల్లాలతో పోల్చుకుంటే డిఫరెంట్గానే ప్రకాశం జిల్లాలో జరుగుతున్న ఈ పరిణామాలు కావచ్చు మొత్తంగా చూస్తామంటే కొంత సెన్సిటైజ్ అయినట్లుగానే కనిపిస్తుంది కొంత హీట్ రాజేసిన పరిస్థితిగానే ఉన్న నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే నేరుగా బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసానికి చేరుకుని కొంత నచ్చజెప్పే ప్రయత్నం కొంత రాజీ మార్గాన్ని అవలంబించాల్సిన అవసరం ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది చక్రి. సో ఏంటి ఇప్పుడు బాలినేని అనుచరులు ఏమంటూ ఉన్నారు ఆయన సన్నిహితులు ఏమంటూ ఉన్నారు ఆయన అంటే ఆయన ధోరణి ఏ విధంగా ఉంది ఇప్పుడు బుజ్జగింపు అనేది సాధారణం అంత సీనియర్ నేత దగ్గర నేత అసంతృప్తికి లోనైనప్పుడు రాజీనామా చేస్తానంటున్నప్పుడు అఫ్కోర్స్ బుజ్జగించే ప్రయత్నం జరుగుతుంది ఏంటి ఆయన బుజ్జగిస్తే ఇప్పుడు వెనక్కి తగ్గే ప్రయత్నం చేస్తూ ఉన్నారా లేదంటే ఆయన డిమాండ్లు ఉన్నాయా లేదంటే ఇప్పుడు సజ్జలు ఆయనకి ఏదైనా ఆఫర్ తీసుకుని వచ్చారా ఏమనుకుంటున్నారు అనుచరులు సన్నిహితులు అంటే దీనికి సంబంధించి అయితే ప్రభుత్వం వైపు నుంచి కావచ్చు అలాగే పార్టీ వైపు నుంచి కావచ్చు ఎవరికైతే మంత్రి పదవులు తప్పిస్తామో వాళ్ళందరికీ కూడా పార్టీకి సంబంధించిన కీలక బాధ్యతలు అప్పగిస్తామని చెప్పి చాలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం దానికి సంబంధించిన ఆదేశాలు కూడా ప్రభుత్వం వైపు నుంచి జారీ చేస్తాము అన్న స్పష్టమైన సంకేతాలు గతంలోనే ఈ కేబినెట్ కూర్పు సందర్భంగా కసరత్తు చేస్తున్న సందర్భంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటువంటి సంకేతాలు కావచ్చు ఇటువంటి సూచనలు కావచ్చు చేసిన పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలో ఇప్పటికే మంత్రి పదవి నుంచి తప్పించిన కొడాలి నానికి స్టేట్ డెవలప్మెంట్ బోర్డు పదవిని ఒక వ్యవస్థ లాంటిది క్రియేట్ చేసి దానికి చైర్మన్గా ఆయన నియమిస్తున్నారు సో ఇదే తరహా పదవి ఒకటి బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా అందించే అవకాశం ఆయన్ని నియమించి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే దీనికి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంతవరకు సుముఖత వ్యక్తం చేస్తారు ఎంతవరకు అంగీకరిస్తారు అనేది కొంత ప్రశ్నార్థకంగానే ఉందని చెప్పొచ్చు ఎందుకంటే నిన్నటి నుంచి చూస్తామంటే నిన్నటి నుంచి జరిగిన పరిణామాలు కావచ్చు ఇవాళ ఉదయం నుంచి జరిగిన పరిణామాలు కావచ్చు ఇప్పుడు కూడా ప్రకాశం జిల్లాకు సంబంధించిన స్థానిక నేతలు కావచ్చు వివిధ మండలాలకు సంబంధించిన స్థానిక యంత్రాంగం లోకల్ లీడర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వరుసగా విజయవాడకు క్యూ కట్టి బాలినేని నివాసానికి చేరుకుంటున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇవాళ కూడా కొంత రాజీనామాల పర్వం జరిగింది ఒంగోలు చైర్పర్సన్ కూడా రాజీనామా చేసిన పరిస్థితి ఉంది సో నిన్నటి నుంచి కూడా ప్రకాశం జిల్లాలో రాజీనామాల పర్వం అనేది కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో సో క్షేత్రస్థాయిలో కూడా బాలినేనికి కొంత మద్దతు అనేది వైసీపీ కార్యకర్తల నుంచి ప్రకాశం జిల్లాకు సంబంధించిన వైసీపీ కార్యకర్తల నుంచి
నుంచి కావచ్చు వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేల నుంచి కావచ్చు మద్దతు లభిస్తున్న నేపథ్యంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి వాళ్ళందరి భవిష్యత్తును కూడా అంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు గనక ఏదైనా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటే కొంత మిగతా నియోజకవర్గాల్లోని నేతల పరిస్థితి కావచ్చు వాళ్ళ పరిస్థితి కూడా కొంత అగమ్యగోచరంలో ఉంటుంది వాళ్ళు కూడా కొంత ఇబ్బందులకు పడే ఉంటుంది కాబట్టి సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఏమైనా బాలినేని శ్రీనివాస్ రెడ్డి కొంత రాజీ పడతారా లేకపోతే కొంత రాజీ ధోరణిని ప్రదర్శిస్తారా లేకపోతే సజ్జల ప్రతిపాదన బుజ్జగింపులకు ఏమైనా కొంత మొగ్గు చూపుతారా అనేది చూడాల్సి ఉంది సో ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే బాలినేని శ్రీనివాస్ రెడ్డి కొంత మొత్తం జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి కనుక ఏదైనా కీలకమైన నిర్ణయం తీసుకుంటే ఆ జిల్లాకు సంబంధించిన వైసీపీ నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కొంత ఇబ్బందుల్లోకి పడే అవకాశం ఉంటుంది రాజకీయంగా సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని బాలినేని ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ అయితే కొంత నెలకొని ఉన్నట్లుగానే మనం చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అన్న చర్చ అయితే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తికరంగా జరుగుతుంది మరి ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు సంబంధించిన నేతలైతే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది చక్రి రైట్ థ్యాంక్ యూ పిఎంఆర్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ సజ్జల మూడోసారి భేటీ కొనసాగుతోంది బాలినేని శ్రీనివాస్ రెడ్డితో అసంతృప్తిలో ఉన్నటువంటి బాలినేని బుజ్జగించే పనిలో ఉన్నారు ఉదయం నుంచి కూడా స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు వెళ్లారు ఇప్పుడు సజ్జల నేరుగా ఆయన ఇంటికి చేరుకున్నారు ఆయనతో సమావేశమయ్యారు మరి ఈ భేటీ తర్వాత ఆయన బాలినేని చల్లబడతారా ఆయన అసంతృప్తి చల్లబడుతుందా అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతోంది.